హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? ఎలా ఉన్నారు? నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి, ఓకేనా? సో నేనైతే ప్రస్తుతానికి బాగాలేదు, అంటే నాకు కాదు మా చోటుకి బాగాలేదు కదా, సో బయటకు వెళ్తున్నాం అనమాట. వాడిని హాస్పిటల్ తీసుకెళ్తున్నాము, వెళ్ళొచ్చిన తర్వాత నేను మీతో మాట్లాడతాను, ఓకే? అండ్ ఏం చేస్తున్నారు అందరూ? ఎలా ఉంది? బ్లాగ్స్ అనేవి బాగున్నాయా? అండ్ టిప్స్ చెప్తాం అనుకుంటున్నాను. నేను ఎక్సర్సైజ్ అడిగారు కదా, సో అది కూడా చెప్తాను, ఓకేనా? అండ్ ఏటీఎస్ బేబీకి డైట్ ఏముంటుందండి అంత చిన్నపిల్లలకి? అండ్ మా పాపకు కూడా ఏటీఎస్ఏ, తనేమీ లేదే. ఒకవేళ మీ బాబు కానీ పాప కానీ ఎక్కువగా లావ్ అయిపోతూ ఉంటే కనుక ప్లీజ్ అండి ఒకసారి డాక్టర్కి తీసుకెళ్ళి థైరాయిడ్ టెస్ట్ చేయించండి. ఇప్పుడు అందరి పిల్లలకి వస్తుంది అది, గొంతు దగ్గర వాయటము, బాగా లావ్ అయిపోవటము, లేకపోతే సడన్గా సన్నబడిపోవటము, ఇలా జరుగుతున్నాయి అన్నమాట. సో ఏటీఎస్ బేబీకి డైట్ అంటే నేను ఏం చెప్పగలను? ఒకవేళ మీరు ఫుడ్కి బదులు మీ పిల్లలకి జావ మాదిరి ఉంటుంది కదా, సో ఉప్మా ఉంటుంది కదా, ఉప్మాని జావలా చేయండి, జావలాపి చేసి పెట్టండి. పొద్దున పూట ఎక్కువ టిఫిన్ కాకుండా రెండు ఇడ్లీ పెట్టండి, అలాగే ఈవినింగ్ వచ్చేసి చపాతీ పెట్టండి, కూరతో పాటు చపాతీ కొంచెం పెరుగన్నం పెట్టండి, వేడి చేయకుండా ఉంటుంది, ఓకేనా? ఇంకా మధ్యాహ్నం వచ్చేసి లంచ్లో ఎక్కువ కూర పెట్టండి, తక్కువ అన్నం పెట్టండి, వాళ్ళు ఏది ఇష్టపడతారో అదే పెట్టండి. అండ్ ఇంకొకటి వచ్చేసి బంగాళదుంప ఒకటి లావ్ అవుతారు, తినొద్దు. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా, ఓకేనా? దానికోసం ఒక ప్రత్యేకంగా వీడియో చేస్తాను, ఓకేనా? అండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి వెయిట్ లాస్ కోసం ఎక్సర్సైజ్ కూడా నేను ఒక వీడియో చేశాను, అది సింపుల్ ఎక్సర్సైజ్ అనమాట. నెక్స్ట్ ఇంకా మంచి ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆల్రెడీ మేము రెడీ అయిపోయాము స్కూల్ హాస్పిటల్కి వెళ్ళడానికి. సో ప్రస్తుతానికైతే హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళేసి వస్తాము. అండ్ వాళ్ళు టెస్ట్లు ఎలా చేశారంటే కన్సల్టేషన్ ఫీజే 250 రూపీస్ ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెస్ట్లు అన్నిటికీ కలిపి 850 రూపీస్ తీసుకున్నారు వాళ్ళు. ఏంటి, సెల్స్ అనేవి 150,000 కంటే తక్కువ ఉంటే డెంగ్యూ కానీ మలేరియా కానీ ఉన్నట్లంట. సో మా బాబుకి 250,000 దాకా ఉన్నాయి, నాకు బాధలేదు, చాలా టెన్షన్ పడ్డాను రిపోర్ట్ వచ్చేదాకా ఎలా వస్తుందో ఎలా వస్తుందో అని చెప్పి. ప్రస్తుతానికి దేవుడు దేవుల అలా ఏం లేదనమాట, నార్మల్ ఫీవర్గానే ఉంది. అండ్ వాడికి హెచ్బి కూడా బాగానే ఉంది, హెచ్బి అంటే హిమోగ్లోబిన్ అనమాట, అది కూడా బాగానే ఉంది. సో వెళ్ళిపోయి జ్వరానికి మాత్రం మందులు తీసుకొని రావాలి. సో వాడు ఇంజెక్షన్స్ 4 ఇంజెక్షన్స్ చేశారండి వాడికి. నేను ఫస్ట్ వచ్చేసి ఇంటి దగ్గర డాక్టర్ దగ్గర తీసుకెళ్తే తగ్గలేదు, 2 ఇంజెక్షన్స్ చేశారు. తర్వాత వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక ఇంజెక్షన్ చేశారు. నెక్స్ట్ వాడికి బ్లడ్ తీయడానికి ఒక ఇంజెక్షన్ చేసి తీశారు. సో వాడికి ఇంజెక్షన్స్ అంటే చాలా భయము, చాలా జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి అయితే నేను రెడీ అయిపోయాను హాస్పిటల్కి వెళ్ళడానికి. వాడిని తీసుకొని నేను మా వారు ఇద్దరం హాస్పిటల్కి వెళ్తామన్నమాట. పాప వచ్చేసి స్కూల్కి వెళ్ళిపోయింది, దానిపైన చేసుకుంటుంది కదా, కొంచెం పెద్ద పిల్ల కదా. సో అదనమాట. అంతకంటే ముందు మీ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారా, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నేను వచ్చిన తర్వాత మీతో గివ్ అవే గురించి మాట్లాడతాను, ఓకేనా? ఇంతకు ముందే చెప్పాను నేను గివ్ అవే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నానని. సో ఆ టైం వచ్చేసింది అనమాట. సో వెళ్ళొచ్చిన తర్వాత నేను మీతో మాట్లాడతాను, బాయ్. మేము వెళ్తున్నాం రెడీ అయిపోయి చెప్పులు వేసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట. సో వాడు ఇక్కడ దిగాలుగా నుంచొని ఉన్నాడు, అంటే ఆ హాస్పిటల్లో ఇంజెక్షన్ చేస్తారు ఏమో అని వాడు డౌట్ అనమాట. సో నిన్ను ఆల్రెడీ ఇంజెక్షన్ చేశారు కాబట్టి నో ప్రాబ్లం, ఇది వచ్చేసి బెస్ట్ అనమాట డయాగ్నోస్టిక్స్ అనమాట. హాయ్ హాయ్, వెళ్ళొచ్చేసాము హాస్పిటల్కి. సో డాక్టర్ గారు చూశారు, చెకప్ చేశారు, ఏం లేదని చెప్పారు, మందులు ఇచ్చారనమాట. సో అవి తీసుకొని ఇంటికి వచ్చాము. వచ్చిన తర్వాత నేను భోజనం అనేది ప్రిపేర్ చేశాను, అందుకే లేట్ అయ్యింది. సో ఇక్కడ చూసారా మామూడు ఫుల్ ఆటల్లో ఉన్నాడు. ఇది వచ్చేసి వైలెన్ అనమాట. సో వైలెన్ అనే ఇది వైలెన్ అంటారు, దీన్ని ఏమంటారు కదా కామెంట్లో చెప్పండి, ఓకేనా? సో ఈ వైలెన్ నేను నాగపట్నంలో తీసుకున్నాము దీన్ని. సో ఇది వచ్చేసి నాగపట్నం మీ అందరికీ తెలుసా, నెక్స్ట్ టైం బ్లాగ్లో చూపిస్తాను. వెళ్తున్నాము, వెళ్తే ఆగస్ట్లో కానీ జూలైలో కానీ వెళ్తామన్నమాట. సో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్లేసెస్ మొత్తం మీకు చూపిస్తాను నేను, అండ్ సముద్రంలో ఏమేమి చేస్తాం అనేది కూడా చూపిస్తాము, ఓకేనా? సో అది నెక్స్ట్ అనమాట ఎప్పుడైనా. సో గివ్ అవే గురించి మాట్లాడాను కదా, గివ్ అవే గురించి ఏం చెప్పట్లేదు అనుకుంటున్నారా? సో చెప్తా గివ్ అవే వచ్చేసి నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి 7 డేస్ ఉంటుంది గివ్ అవే అనేది. 7 డేస్కి నేను అనుకున్నాను 3 మెంబర్స్ని తీద్దాం అనుకుంటున్నాను. 3 మెంబర్స్ అంటే ఎలాగనేది కూడా నేను మీకు చెప్తాను అనమాట. సో దానికంటే ముందు గివ్ అవేలో నేను ఏమి ఇవ్వాలి అని బాగా ఆలోచించాను. సో ఫస్ట్ నేను అనుకున్నాను, సరే ఫస్ట్ కదా నా ఛానల్లో ఫస్ట్ గివ్ అవే కదా, సో గివ్ అవేకి నేను ఏమిస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించాను. సో మనం డ్రా చేసిన తర్వాత అన్ని లాస్ట్లో అయిపోయిన తర్వాత ఫస్ట్ కమెంట్, ఫస్ట్ లైక్, ఫస్ట్ వ్యూ, వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఎవరైతే చూస్తారో 3 మెంబర్స్ని నేను
అందులో సెలెక్ట్ చేస్తాను అనమాట. అండ్ నా చేతిలో ఏముండదండి, ఇది యాప్ ద్వారా అవుతుంది అనమాట. సో యాప్ ద్వారా అలా చేయకు, యాప్ ద్వారా జరుగుతుంది కదా. సో యాప్లో నుంచి నేను దీన్ని ముగ్గురిని సెలెక్ట్ చేస్తాను అనమాట. టోటల్ 7 డేస్లో 7 వీడియోస్కి 3 మెంబర్స్ వస్తారనమాట. అంటే రోజు వీడియోలో నేను చూస్తాను ఎవరైతే రెగ్యులర్గా కరెక్ట్గా చేస్తారో, లాస్ట్ 7th డే రోజు మొత్తం వీడియోలన్నింటిలో ఎవరైతే రెగ్యులర్గా 3 మెంబర్స్ కరెక్ట్గా చూస్తారో, లైక్ చేస్తారో, కామెంట్ చేస్తారో, వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తారో, వాళ్ళకి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. స్టార్టింగ్ వచ్చేసి నేను అనుకున్నాను గర్ల్స్ అయితే కనుక గర్ల్స్ టాప్స్ ఉంటాయి కదా, డ్రెస్సెస్ టాప్స్ ఉంటాయి కదా, అవి ఇద్దాం అనుకున్నాను. జెంట్స్ అయితే షర్ట్స్ ఇద్దాం అనుకున్నాను. సో నాకు ఎందుకనో ఇది కాస్త అడ్వీట్గా అనిపించింది, అందుకని నేను అనుకుంటున్నాను అఫ్రెష్లు ఇద్దామని అనుకుంటున్నాను. ఏమంటారు? సో అఫ్రెష్ మీకు ఇష్టమేనా, ఇష్టమా లేదా అనేది కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఒకవేళ మాకు అఫ్రెష్ వద్దు, డ్రెస్ కావాలి లేదా షర్ట్ కావాలి అని మీరు అడిగితే కనుక నేను అదే ఇస్తాను మీకు, నో ప్రాబ్లం, ఓకేనా? సో ఏమంటారు మీరు నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ నుంచి మనకి గివ్ అవే అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో అఫ్రెష్ వచ్చేసి మీకు ఇష్టం వచ్చిన ఫ్లేవర్ ఇస్తాను నేను, అండ్ షర్ట్లు అయినా సరే మీకు ఇష్టం వచ్చిన కలర్ ఇస్తాను, ఇష్టం వచ్చిన సైజ్ ఇస్తాను అనమాట. అండ్ టాప్స్ అయినా అంతే, ఇష్టం వచ్చిన కలర్, ఇష్టం వచ్చిన సైజ్ అండ్ కట్స్ టాపా లేకపోతే అంబ్రిల్లా టాపా అనేది మీ ఇష్టం, మీరు ఏది కోరుకుంటే అది నేను ఇస్తాను అనమాట. అండ్ మీకు ఎలా చెప్పాలక్క, అడ్రస్ ఎలా చెప్పాలక్క అనుకుంటున్నారా, ఇన్స్టాగ్రామ్లో నా లింక్ ఇస్తాను లాస్ట్లో 7th డే రోజున. అందులో గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్స్ అనౌన్స్మెంట్ చేస్తాను. అనౌన్స్ అయిన తర్వాత మీరు నాకు చెప్పాలన్నమాట. రోజు రెగ్యులర్గా నేను మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వీడియో అనేది సెండ్ చేస్తాను. ప్రతి వీడియోలో నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, అది డిస్క్రిప్షన్ బాక్స్లో రాస్తాను. సో ఆ క్వశ్చన్కి మీరు కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? సో ఏమంటారు, బాగుందా లేదా అనేది నాకు కింద ఖచ్చితంగా చెప్పండి. నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే ఫస్ట్ టైం వీడియో నేను ఎందుకంటే ఫస్ట్ టైం గివ్ అవే చేస్తున్నాను కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటిస్తాను. నెక్స్ట్ టైం నుంచి ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. సో మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా నాకు కింద డిస్క్రిప్షన్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి, ఓకే? ఓకే, ఫస్ట్ టైం మీరు నా ఛానల్కి వచ్చారా, అలా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను కలుస్తాను నా నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా.